చదువుకుందాము దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ప్రారంభమ నుండి కొన్న వచనములు ప్రార్థన చేసుకుందాం. కృపానిధివైన మా తండ్రి, నీకు అనేక వందనములు స్తోత్రములు. ఈ పింతకోస్తు పండుగ కూడికలలో ఆత్మ కొమ్మరింపు దినాలలో మమ్మను నీ ఆత్మ చేత ప్రతిష్ఠించడానికి ఏర్పాటు చేయబడిన ఈ స్థలములో ఏకీవించే గొప్ప ధన్యత అనుగ్రహించినావు ప్రభా. చదవబడిన వాక్యమును మేము వివరించుకుని ఉండగా నీ వాక్యము చేత మమ్మను ప్రతిష్ఠించమని, నీ వాక్యము చేత మమ్మల్ని స్థిరపరచమని, నీ వాక్యము చేత ఆత్మను పొందుకునే అనుభవాలు మాకు నేర్పించమని మా మంచి బోధకుడవైన క్రీస్తు ప్రభును బట్టి ప్రతిఫలం ఆడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ పింతకోస్తు పండుగ కూడికలలో ఎక్కిపించిన మనకెల్లరకును ఆత్మ తండ్రి యొక్క దీవిన మనకెల్లరకును లభించును గాక. ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈక హానోకు అలాగనే ఏలియా ఏ విధముగా వారు ఆరోహణం అవ్వారు అనే విషయాన్ని మనము నిన్నటి దినాన మనము వాక్యానుసారముగా మనము ఎరిగిన వారమై ఉన్నాము. దేవునితో తనకున్న సహవాసమును వచ్చి హానోకు తన అనుభవంలో నుండి ఒక ఆరు సంగతులను హానోకు తెలియజేస్తూ ఉంటాడు. ఏమిటి యొక్క మరి ఆరు ప్రాముఖ్యమైన విషయాలు సంగతులు అని మనము గ్రహించినట్లయితే, తను దేవుని ఎదుట నీతిమంతుడై ఉన్నాడు. హానోకు దేవునితో నడవటానగల కారణమేమిటంటే హానోకు నీతిమంతుడై ఉన్నాడు. ఆదికాండము రెండవ అధ్యాయము 22వ వచనములో మనం చూస్తూ ఉంటాము. ఐదవ అధ్యాయము 22వ వచనము 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనిను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోవును. చాలండి. అనగా తాను దేవుని ఎదుట ఏమై ఉన్నాడంటే నీతిమంతుడై ఉన్నాడు. నీతిమంతులు దేవునితో సహవాసము చేదురు అనే మాటను మనం చూస్తూ ఉంటాము. అలాగని దేవుని సంతోష పెట్టేవాడై ఉన్నాడట. మరి మన జీవితంలో మనము దేవునిని సంతోష పెట్టేవారమై ఉన్నామా లేక దేవునిని దుఃఖపరిచేవారమై ఉన్నామా? ఎందుకంటే అపొస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో మాట్లాడుతూ విశ్వాసమును బట్టి హానోకు
మా విశ్వాసమును బట్టి హనుకు మరణము చూడకున్నట్లు కొనుపోబడును. అతడు కొనుపోబడకమును పట్ట దేవునికి ఇష్టుడైయుండెనని సాక్ష్యం పొందెను. కనుక మనము దేవునికి ఇష్టులమై ఉంటే అనగా దేవుని మనము సంతోషపరచిన వారమై ఉంటే దేవునితో మనకి సహవాసము కుదరినట్లయితే ఆయన మనకి ప్రతి విషయాన్ని కూడా బయలుపరుస్తాడట. అలాగని దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఈవేళ మనము దేవుని యందు విశ్వాసం ఉంచడం లేదు కనుకనే దేవుని ఆత్మ మన మీదకి దిగిరావటం లేదు. దేవునితో నడిచాడు హనోకు, అంటే దేవునితో మనకి సహవాసము కలగాలంటే మనం ఎక్కడికి రావాలి? నడుచుకుంటూ దేవాలయానికి రావాలి. దేవాలయం అనుకొచ్చే మనము దేవునితో సహవాసము కలిగి జీవించాలి, దేవునికి సాక్షిగా ఉండాలి. యోదా పత్రిక 14వ వచనంలో అంటాడు, ఆదాము మొదలుకుని 7వ వాడైన హనోకు కూడా ఇదిగో కనుక ఇదిగో దేవుడు త్వరలో రానయ్యున్నాడు. ఆయన వచ్చిన పెదప ఆయన మరి ఎవరికి ఏ విధమైనటువంటి తీర్పు తీర్చాలో తీర్పు విధించాలో అవన్నీ కూడా ఆయన యొక్క స్వాధీనంలో ఉన్నవని విషయాన్ని అనగా మరి ప్రవచించినట్లుగా దేవునికి సాక్షిగా ఉన్నట్లుగా మనము వాక్యములో చూస్తూ ఉన్నాము. దేవుని చేత కొనుపోబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవుడే హనోకుని తీసుకుని వెళ్ళిపోయాడట. మరి మనము కూడా దేవునితో ఎగిరి వెళ్ళిపోవాలి. దేవునితో ఎగరాలంటే మనం ఏం చేయాలి? ఆ దేవుని యొక్క సహవాసమును మనము కలిగిన వారమై ఉండాలి. మనం చదివిన వాక్య లేఖనములలో ఏలియా ఎలీషాలు గురు శిష్యులు. ఏలియా ఆయన శిష్యుడైన ఎలీషా వారు ప్రయాణంలో నుండి వారు ప్రయాణం చేస్తూ వారు ఆరోహణమునకు ఒక చోటు నుండి మరి ఒక చోటికి వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నారట. వారు ప్రయాణం చేస్తూ మొదటగా గిలగాల్ నుండి వెళ్ళినట్లుగా వారు తెలియజేస్తారు. గిలగాల్ నుండి ఆరోహణము అనుకున్నారు. ఈ యొక్క గిల్గాలు అనే ఈ యొక్క మరి పదాలు మనము అర్థాలు చూస్తే పస ఇది చాలా మరి విశేషమైనటువంటి మరి ప్రాంతము. అలాగని ఈ సంఘారోహణ విషయంలో కూడా అనేకులు పలానప్పుడు మరి రాకడ జరుగుతుంది, పలానప్పుడు ప్రభు రాకడ వస్తుంది అని వారు భ్రమించారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు 2023 సంవత్సరములు అవినా సరే ఇంకా రాకడ రాలేదు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే గిల్గాలు అనే మాటకి తొలగిపోవటం అనే అర్థాన్ని మనకు చూపిస్తుంది. ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చి యోర్దాన్ నది
दाटी वाग्दान देश प्रवेश मोदी स्थलमे గిల్గాలు అనే మాటను మనం చూస్తున్నాము. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనాన మనం చూస్తే ఇక ఇశ్రాయేలీయుల ఐగుప్తు నుండి ఆ ఆ ఆ ఆ ఆ కనుక ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద యోర్దానును దాటిరి. కనుక ఇక ఆరిన నేల మీద ఇక యోర్దానును దాటిరి అనే విషయాన్ని వెనక వచ్చే తరం వారికి తెలియచేయటనకట. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ఏలీయ కూడా मरी लोकमी तुगपोटकू గిల్గాలు ये स्थलमू मरुक गुर्त मन चूस्ना पिंडि कुमारतने संघम को लोकमी तुगवलन अवचन तुगने वेम राकड़ा राधका ఆయనను ఎరుగుయుండుట చాలా అవసరము. ఎందుకంటే గిల్గాలులో మరి వారు ఆరోహణం అవుతారు అనుకున్నారు గాని గిల్గాలులో జరగలేదు. అటుపిమట గిల్గాలు నుండి వారు బేతేలునకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఈ స్థలానికి ఎల్లమని దేవుడి ఏలీయకు చెప్పాడట. ఆది కాండము 28వ అధ్యాయం 19వ వచనములో మనం చూస్తే మరియు అతడు ఆ స్థలమునకు బేతేలును పేరు పెట్టెను. కనుక ఈ పట్టణములోనే పూర్వము యాకోబు దైవ మందిర నిర్మాణము చేసాడు. ఇప్పుడు ఏలియా అదే మార్గములో ప్రయాణం చేస్తూ ఆయన బేతేలునకు వచ్చాడు. సంఘము ఈ లోకమును విడిచిన తర్వాత దైవ మందిర భాగ్యము కలిగి ఉండాలి. సంఘము ఈ లోకమునకు అందుకే ఈ లోకం వారితో మీరు వేరై జీవించండి అంటున్నాడు. ఈ లోక స్నేహము దేవునికి వైరియము దేవునికి కిట్టదు. అందుకనే ఎప్పుడైతే మనము ఈ లోకము సహవాసన మనం విడిచిపెట్టామో దైవ మందిర భాగ్యమును మనము కలిగిన వారమై ఉండాలి. బేతేలులో ఆరోహణం అనుకున్నారు కానీ అది కూడా జరగలేదు. అటుపిమ్మట వారు ఎరుకోకొచ్చారు. దైవాజ్ఞను అనుసరించి ఏలియా ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకు ఏలియా దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ స్థలానికి వచ్చాడు అంటే ఇశ్రాయేలీయులు అద్భుతకరమైనటువంటి విజయమును సాధించినటువంటి స్థలమే ఎరికో పట్టణము. ఇశ్రాయేలీయులు యుద్ధము చేయకుండగా వారు పోరాటము చేయకుండగా విజయమును సాధించినటువంటి స్థలమే ఎరికో పట్టణము. కారణం ఏమిటంటే జయమునకు ముందు యాజకులు బోరలు తీసుకుని వారు బోరలు ఊదుచూ ఉండగా ఎరుకో గోడలు కూలిపోయాయి. శివరికి జయము ఇశ్రాయేలీయులకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. అందుకని ఇదిగో క్రీస్తు రాక అని విజయధ్వని సంఘము చేయాలట ప్రతి దినము.
అనాడు ఎరుకో ప్రాంతములన్న యాజకులైన వారు ఎలాగౌతే వారు బోరల తీసుకునే వారు ఆర్భాటపు ధ్వని చేస్తూ దేవుని గణపరచుచు దేవుని నామమునేత్తి చూపించారు. లోకములను వారు వీరిని కేకలు వేసినను ప్రభు రాలేదని ఆక్షేపణ చేశారట, హేళన చేశారట. కానీ సంఘం మాత్రము ఆ యొక్క హేళనను వారి అవమానములను సంఘము లక్ష్య పెట్టలేదట ఆ దినాల్లో. ఈ యొక్క ఎరుకో ప్రాంతములోని ఏలియా ఆరోహణమవుతాడు అనుకున్నారు, కానీ అక్కడ కూడా జరగలేదు. అనగా మనం చూస్తాం గిలగాల్లో ఆరోహణం అనుకున్నాము, కానీ గిలగాల్లో జరగలేదు. బేతేలో జరుగుతుందేమో అనుకున్నాము, ఎందుకంటే పరలోకము నుండి భూమి మీదకి, భూమి నుండి పరలోకానికి ఒక నిచ్చెన వేయబడింది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు. ఈ స్థలము అనగా దేవుని మందిరమే అని యాకోబు గారు అక్కడ దైవ మందిరమును నిర్మించాడు, ఇది పరిశుద్ధ స్థలం అన్నాడు. అటువంటి ఆ యొక్క బేతేలులో ఏలియా ఆరోహణలు అవ్వలేదు. అక్కడి నుంచి ఎరుకోకు వచ్చిన ఎరుకో పట్టణంలో వారు అనేకమైన విజయములను సాధించినటువంటి స్థలం అది, ఎన్నో ఘన కార్యములు చేసినటువంటి స్థలం అది. అయినా ఆ స్థలమందు కూడా ఏమి జరగలేదు, ఆరోహణము జరగలేదు. నాలుగవదిగా యొర్దానునకు వచ్చారు. ఈ నది దగ్గరికి దైవాజ్ఞను బట్టి ఏలియా వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఇది పాలస్తీనా దేశంలో చాలా ముఖ్యమైనది. ఇశ్రాయేలీయులు ఈ నదిలో మునిగిపోలేదు. అద్భుత కర్మగా ఈ నదిని దాటినట్లుగా మనం చూస్తున్నాము. సంఘం యొక్క ఆరోహణమునకు ముందుగా ఎన్నో అడ్డులు ఆటంకాలు కలుగుతాయి. ఇశ్రాయేలీయులకి విముక్తి కలగటానికి ముందు ఎన్నో శ్రమలు వచ్చాయి. ఈ యొర్దాన్ నదిని వారు ఏం చేశారు, రెండు పాయలు చేసి వారు అవతల ఒడ్డుకి చేరారు. ఐదవదిగా యొర్దానులో జరగలేదు, కానీ యొర్దాను అద్దరి అంటే అవతలకి వచ్చిన తర్వాత, అనగా నది పాయలు చేయబడిన తర్వాత వారు పొడి నేలను నడిచి వారు యొర్దానుని దాటారు. ఇక్కడే ఏలియా ఆరోహణము. ఇది చివరి స్థలము. ఏలియా ఈ స్థలము నుండి అనగా పరలోకమునకు ఆరోహణుడవినట్లుగా మనం చూస్తున్నాము. ఏలియా ఆరోహణ మొదట నాలుగు స్థలములలో జరగలేదు, ఇక ఆరోహణము జరగదని. ఏమా, ఒకవేళ వారు తలంచుకున్నట్లయితే వారు మోసపోయేవారే, కానీ దేవుని యొక్క మాట విషయములలో ఏలియా నమ్మకస్తుడై ఉన్నాడు గనక ఏం చేశాడు, ఏమాత్రమున అతడు రాజీ పడలేదు. దేవుని యొక్క మాటను తన హృదయంలో తలపోసుకుంటూ దేవుడు ఈ యొక్క ఏలియాను ఎలీషాను వేరుపరిచినటువంటి స్థలమే ఈ యొక్క యొర్దాను నది అవతల. మరి ఇరువురిని కూడా వేరు చేసినట్లుగా మనం చూస్తున్నాము. దేవుని యొక్క అగ్ని దిగొచ్చింది. దేవుని యొక్క అగ్ని దిగివచ్చి వారి ఇరువురిని కూడా వేరు చేసింది. ఈవేళ లోకములున్న నిన్ను నన్ను కూడా
దేవుని ఆత్మ దిగొచ్చి వేరు చేస్తదట. దానికి కొంత సమయం ఉంది. గోధుమలు ఏమా గులుగులు కూడా ఒకే విధముగా ఉంటాయి. ఈక గులుగులు ఒక రెండు గింజలు తీసుకుని నోట్లో వేసుకొని సప్పలించండి, ఎలా ఉంటుంది అంటే ప్రాణం పోద్ది. గోధుమలను సప్పలించమనుకోండి, అది మనకి జీవమును ఇస్తుంది. అనగా ఇప్పుడు లోకములు గోధుమలు గులుగులు ఒకే విధముగా ఉన్నట్టుగా విశ్వాసి అవిశ్వాసి లేక క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులు ఒకే విధముగా వారు ఎదుగుచూ ఉన్నారట. వీరిని వేరు చేయటానికి దేవుని యొక్క అగ్ని దిగొస్తుంది. అందుకని మనము ఈ యొక్క అపొస్తలుల కార్యములలో మనం చూస్తే ఏమనుంటుందంటే వారందరూ ఒక స్థలమందు వారు కూడి ఉండగా ఎదుగో పరలోకము నుండి ఏమా బలమైనటువంటి గాలి వారు కూడి ఉన్నటువంటి ఇల్లంతా నింపబడిపోయిందట. ఎప్పుడైతే 120 మంది ఆ యొక్క మేడగదిలో కూడి వారు ప్రార్థించచ్చు ఉన్నారో దేవుని ఆత్మ ఎప్పుడైతే ఆ స్థలానికి దిగొచ్చిందో వారి ఆత్మతో నింపబడిన వారై ఉన్నారు అని విషయాన్ని మనం చూస్తున్నాం. అనగా దేవుని ఆత్మ ఒక్కొక్కని మీద వాళ్ళగా వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉన్నారు అని విషయాన్ని కూడా మనము ఆ లేఖనములలో మనం చూస్తూ ఉంటాము. ఈవేళ ఆత్మను ఎంతమంది పొందుకోవాలి? ఒకలా ఇద్దరా ఇమ్మా ఎంతమంది పొందుకున్నారో వారు అక్కడికి వచ్చిన వారు అందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడిన వారై ఉన్నారు అనే మాటను మనం చూస్తున్నాం. అంటే ఆ మేడగదిలో ఎంతమంది కూడుకున్నారు? 120 మంది. ఎంతమంది మారు మనసు పొందారు? 3000 మంది. 120 మంది చేసిన ప్రార్థనట ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఆకర్షించుకుందట. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారిని ఆకర్షించుకుంటే వారందరూ కూడా తండోపతండోలుగా స్థలానికి వచ్చేసారట. వారందరూ అక్కడికి రాగా ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఏమిటి వింత, ఏమిటి ఆశ్చర్యమైనటువంటి కార్యం అని వారు ఆలోచిస్తూ ఉన్నప్పుడట వారు అంటున్నారట, ఇలా ప్రొద్దీటే తాగేసి ఇలా గొంతులు వేస్తున్నారు అంటున్నారట. ప్రొద్దుకోకి ఇంకా జాము కాలేదు, ఇలా అప్పుడే తాగి గంతులు వేస్తున్నారంటే అప్పుడు పాప మా మాటకి పేతురి గారికి బాధ కలిగి ఆయన అంటున్నాడు, వెంటనే లేచి మారు మనసు కొరకు వారికి వాక్యమును బోధించి అయ్యలారా మీరు అనుకున్నట్టుగా వారు మత్తులు కారు, వారు మద్యమును త్రాగలేదు. దేవుని ఆత్మ వారి మీదకి దిగొచ్చింది గనక వారు దేవుని ఆత్మ చేత వారు ఆ నింపబడిన వారై ఉన్నారు. దేవుని ఆత్మ చేత వారు కొనియాడుచున్నారని పేతురు గారు చెప్పిన బోధకి 3000 మంది బాప్తిసం పొందారు, మట్టిని రక్షింపబడ్డారు. అంతేగాని దేవుని ఆత్మ ఒకళ్ళ మీదకు వచ్చి ఒకళ్ళ మీదకి రాకపోవటానికి ఆత్మకి ఏమి లేదు, స్వార్థము లేదు. బైబిల్ గ్రంథముల అతి చిన్న వచనం ఏమిటంటే ఆత్మను ఆర్పకుడి. ఈవేళ మనమందరము కూడా దేవుని ఆత్మ చేత నింపబడాలి అంటే ఏమో నిన్నటి దినాన్న 24 గంటలు, ఈవేళ 24 గంటలు, ఈ 48 గంటల్లో ఒక్క గంట అయినా నీవు దేవుణ్ణి అడిగావా?
దేవుని ఆత్మ నీ మీదకి పంపించమని. ఇందాక మనం కీర్తనగా పాడాము ఏమని, దైవాత్మారము నాతనువును ప్రాణము నా జీవమంతయు నీతో చేరి వసింపుము నా జీవమంతయు దైవాత్మ రమ్ము. దేవుని ఆత్మను మనం రమ్మని ఆహ్వానించాలి. మీరు ఇంటి దగ్గర నిలబడ్డారు, అలాగే యాజకులు వెళ్తున్నారు, మీరు పిలవకుండా ఇంటికి వస్తాడా? ఏమనాలి మీరు, అయ్యగారు మా ఇంటికి రండి అని పిలిస్తే వస్తాడు. అలాగనే దేవుని ఆత్మను కూడా మనం ఏం చేయాలట, పిలవాలి. దేవుని ఆత్మను మనం పిలిస్తే ఆత్మ మన యొక్క హృదయంలోనికి వస్తుంది. అందుకని ముందు మన హృదయమును శుద్ధి చేసుకోవాలి. మన హృదయమును మనం శుద్ధి చేసుకుని అప్పుడు దేవుని ఆత్మను మనం ఆహ్వానిస్తే దేవుని ఆత్మ మనలోనికి వస్తుంది. అప్పుడు మనము ఆత్మతో నింపబడిన వారమై ఉంటాము. ఈ ఆత్మ కొమ్మరింపు దినాల్లో ఆత్మ చేత ప్రతిష్ఠింపబడి ఆత్మను పొందుకునే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించును గాక. కృపానిధివైన మా తండ్రి, నీకు అనేక వందనములు ప్రభా. ఇదిగో ఏలియా నాయనా ఆరోహణం అవ్వటానికి మొదటగా ప్రభా 21 గిలగాల్లో ఆరోహణం అనుకున్నారు, కానీ గిలగాలలో ఆరోహణము జరగలేదు. తదుపరి బేతేలుకు వచ్చారు, బేతేలులోనూ కూడా ఆరోహణ జరగలేదు. అటుపిమ్మట ఎరుకో పట్టణానికి వచ్చారు, అక్కడ కూడా ఆరోహణం అవ్వలేదు. యార్ధానుకు వచ్చారు, యార్ధాన్లోని కూడా ఆరోహణం అవ్వలేదు. యార్ధాన్ యొక్క అద్దరికి అనగా వారు చేరగాని ప్రభా, ఇదిగో ఏలియా దైనా ఆరోహణం అవినట్లుగా మేము చూస్తున్నాము. అలాగని గడిచిన 2023 సంవత్సరముల నుండి ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘమే ఆరోహణమవుతుంది అనుకుంటూ వచ్చాము, కానీ నాయనా ఇదిగో సంఘారోహణం ఇంకా జరగలేదు. ప్రభా ఇది నీ చిత్తము. ఒకవేళ నీ యొక్క రాకడి ఆ యొక్క ఆగమనము ఈ దినాల్లో జరిగినట్లయితే మమ్మను ప్రభా నీ రాకడలో ఆయుత్తపరచమని, నాయనా మాలో ఉన్న సమస్త దోషములను సమస్తమైన పాపములను పరిహరించి నీ ఆత్మచేత మమ్మల్ని శుద్ధి చేసి దైనా మమ్మల్ని ఆకర్షించుకునమని, అతి త్వరలో శీఘ్రముగా రానయ్యన క్రీస్తు ప్రభుని బట్టి బ్రతమలాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. మరణాత మరణాత.